చందమామ కథ కుతంత్రం విజయపుర మహారాజు జయదేవుడికి సాధు సన్యాసులంటే చాలా భక్తి ఒకరోజు ఆయన కొలువులోకి ఒక సన్యాసి వచ్చాడు రాజు సన్యాసిని ఎంతో ఆదరించి వచ్చిన పని అడిగాడు సన్యాసిని నాకు స్వయంగా ఏం కోరికలుంటాయి నేను నీ క్షేమము నీ ప్రజల క్షేమము కోరే వచ్చాను నువ్వు సుఖపడాలంటే శత్రుభయము శత్రుశేషము ఉండరాదు అందుకొరకు నేను నా మంత్రశక్తితో నీ సేనానిని అజయుడిగా చేయగలను అని అన్నాడు సన్యాసి తమ చిత్తం అన్నాడు రాజు ఇంతలో మహామంత్రి అడ్డం వచ్చి మహారాజా ఈ సన్యాసి మాటల్లో అపస్వరం ధ్వనిస్తుంది అని అన్నాడు జయదేవుడు చప్పున మండిపడి అసందర్భంగా మాట్లాడకండి అని అన్నాడు సన్యాసి తన ఆసనం నుంచి లేచి చరచరా బయటికి వెళ్ళిపోయాడు రాజు మంత్రి మీద మండిపడి ఈ క్షణం నుంచి నువ్వు మంత్రివి కావు నిన్ను ఉరితి ఇస్తాను అని అన్నాడు చచ్చిపోయే ముందు నాకు ఒకటే కోరిక మహారాజా ఏలినవారు స్వయాన సన్యాసిని పరీక్షించి నిజం తెలుసుకోండి అన్నాడు మంత్రి మంత్రి మనస్సులో తనకు తెలియని నిజం ఏదో ఉన్నదని రాజుకు తోచింది నీ అనుమానానికి కారణం ఏమిటో చెప్పు అన్నాడాయన మహారాజా మన సేనానికి ఈ మధ్య దుర్బుద్ధి పుట్టిందని నాకు చూచాయిగా తెలియవచ్చింది నా అనుమానం రుజువు కాగానే తమతో మనవి చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు మంత్రి ఇంతకు ఈ సన్యాసి మీద అనుమానానికి కారణం ఏమిటి అని అడిగాడు రాజు తమకు సన్యాసులంటే భక్తి అన్నది లోకమెరిగిన సంగతే అందుచేత సేనాని తన ప్రయోజనం కోసం ఒక సన్యాసిని నియోగిస్తే ఆశ్చర్యం లేదు సేనానిని అజయుడిగా చేసే మంత్రశక్తి సన్యాసికి ఉంటే ఏలినవారినే చెయ్యవచ్చును కదా మధ్యలో సేనానిని చేయటం దేనికి సేనాని అజయుడన్న నమ్మకం సేనకు కుదిరాక అది సేనాని ఏ ఆజ్ఞలను జారీ చేసినా అమలు చేస్తుంది కదా ఈ సంగతి నేను తెలుసుకున్నానని గ్రహించి సన్యాసి వెళ్ళిపోయాడు లేకపోతే నాకు పడిన మరణశిక్ష అతనికి పడేది అన్నాడు మంత్రి సన్యాసి నువ్వు చెప్పినట్టు ద్రోహే అయితే అతనికి శక్తులుండవు కదా సేనానిని అజయుడిగా ఎలా చేస్తాడు అని రాజు అడిగాడు సన్యాసికి శక్తులుండటం ప్రధానం కానే కాదు అతను సేనానిని సర్వశక్తి సంపన్నుణ్ణి చేశాడని లోకం నమ్మటం ప్రధానం అలాంటి నమ్మకం ప్రజలకు కలిగాక సేనాని రాజద్రోహం తలపెట్టడం ఎంతసేపు అన్నాడు మంత్రి రాజుకు మంత్రి మాటల్లో నమ్మకం కుదిరింది చీకటి పడగానే ఆయన బికారి వేషంలో సన్యాసి ఉన్న విడిదికి వెళ్ళాడు కిటికీలో నుంచి తొంగి చూస్తే సన్యాసి దగ్గర సేనాని ఉన్నాడు వారి సంభాషణ కొంచెం వినేసరికల్లా కుతంత్రం జరుగుతున్నట్టుగా స్పష్టమైంది జయదేవుడు రాజభవనానికి తిరిగి వచ్చి భటులను పంపి సన్యాసిని సేనానిని బంధించి తెప్పించాడు సేనాని రాజద్రోహం గురించి విచారణ జరిగింది అయినా రాజు సేనానికి శిక్ష విధించక ప్రజాభిమానాన్ని పొందటానికి అతనితో ద్వంద్వయుద్ధం చేసి చంపాడు సన్యాసికి దేశ బహిష్కరణ శిక్ష విధింపబడింది ఇలా కుతంత్రం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఎస్ సంజీవరావు ఇటువంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరెన్నో కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్